గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఈక్విటీ మార్కెట్లకు కష్టకాలం దాపురించింది. ప్రధానంగా రూపాయికి ప్రత్యేకించి ఇది మరీ చేటుకాలం. డాలర్తో రూపాయి ఇవాళ 74 రూపీస్ను టచ్ అయిపోతుంది. ఆల్రెడీ ఆఫ్షోర్ మార్కెట్ అంటే సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో ట్రేడ్ అయ్యే నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్ ట్రేడ్స్ ప్రస్తుతం సూచిస్తున్నాయి డాలర్తో రూపాయి 73.85 దగ్గర ఓపెన్ కాబోతుందని. సో ఫార్వర్డ్ ట్రేడ్స్ అయితే 74.11 దగ్గర కూడా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి రూపాయి మళ్ళీ ఇవాళ కూడా మరొక రికార్డ్ లో దిశగా వెళ్ళబోతోంది. 73 నేను అనుకున్నాను నా ఓపెనింగ్లో, 73 ఫస్ట్ టైం టచ్ చేస్తుంది. ఇవాళ బహుశా 74ని ఫస్ట్ టైం టచ్ అయిపోతుంది. సో ఇటువంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఇండియన్ రూపీ. సో ఇండియన్ దీని ప్రభావం ఇండియన్ బాండ్ మార్కెట్పై ఉంటుంది. ఇండియన్ బాండ్స్ ఈల్డ్స్ పెరగబోతున్నాయి, ఆల్మోస్ట్ 8.2కి వెళుతుంది అంటున్నారు. అండ్ క్రూడ్ ప్రైసెస్ ఆర్ అట్ $86 నౌ. అండ్ డాలర్ ఇండెక్స్ ఈజ్ హెవీలీ స్ట్రాంగ్. సో అది 96 పైన ట్రేడ్ అవుతుంది. సో డాలర్ 96, క్రూడ్ 86. ఇటువంటి పరిస్థితి మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. స్పెక్యులేటర్స్ నుంచి మన ఇండియన్ మార్కెట్స్లో కూడా స్పెక్యులేటర్స్ నుంచి డాలర్స్కి ఎగబడి కొంటున్నారు, ఎగబడి డాలర్స్ కొనుగోలు చేస్తున్నారు. అవసరం ఉన్న వాళ్ళకంటే కూడా స్పెక్యులేటర్స్ ఎక్కువగా కొంటున్నారు. దీంతో మరింత వీక్ అవుతుంది రూపాయి. అండ్ ఈక్విటీ మార్కెట్స్కి ఇది ఎంతమాత్రం అనుకూలమైన పరిణామం కాదు. ఎందుకంటే యుఎస్లో బాండ్ ఈల్డ్స్ భారీగా పెరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ అక్కడ 30-year బాండ్ ఈల్డ్ 4-year హై దగ్గర ఉంది, 3.35 దగ్గర. అలాగే 10-year బాండ్ ఈల్డ్ 3.185. సో విచ్ ఈస్ ఎ రిస్క్ ఫ్రీ రిటర్న్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇటువంటి తరుణంలో ఎక్కడో ఈక్విటీ మార్కెట్స్లో రిస్క్ తీసుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది బాండ్ ఈల్డ్స్ కోసం బాండ్స్ను కొనుగోలు చేస్తున్నారు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మన పెన్షన్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యుఎస్కి వెళ్ళిపోతున్నాయి. సో నిన్న కూడా మనం గమనించాం, ఇండియన్ మార్కెట్స్ ఒక షార్ప్ సెల్ ఆఫ్ వచ్చింది. ప్రధానంగా ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ అనేది మనం ఉధృతంగా ఉండడం గమనించాం. ఆల్మోస్ట్ 1800 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేశారు. సో లాస్ట్ 2 డేస్లోనే, అంటే అక్టోబర్ సిరీస్ అలా ప్రారంభమైందో లేదో, 3000 crores వర్త్ సెల్లింగ్ మనం ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. అఫ్కోర్స్ డిఐఎస్ కొంటున్నారు, కానీ ఎఫ్ఐఎస్ అమ్మినప్పుడు ఏమవుతుందంటే డాలర్స్ వెళ్ళిపోతాయి ఇండియన్ మార్కెట్స్ నుంచి. సో అది ఒక నెగిటివ్ డెవలప్మెంట్. సో అఫ్కోర్స్ అన్ని ఏషియన్ కరెన్సీస్లోనూ మనం నష్టాలు గమనిస్తున్నాం, బట్ ఇండియన్ రూపీ ఈజ్ అండర్ పెర్ఫార్మింగ్ ది అదర్ కరెన్సీస్ యాజ్ ఆఫ్ నౌ. ఈ నేపథ్యంలో మనకు నిఫ్టీ ఇవాళ 200-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 10,777 దాని కింద ఓపెన్ కాబోతోంది. దట్ షోస్ దట్ మార్కెట్స్లో మరింత వీక్నెస్ ప్రవేశించబోతోందని. సో ఇప్పుడు ఇంతకుముందు కొన్ని స్టాక్స్ వాటికి ఒక గ్లో ఉండేది, హ్యాలో అంటాం కదా, అటువంటి హ్యాలో స్టాక్స్ కొన్ని ఉన్నాయి, లైక్ టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్ ఇలాంటివి. ఈ మధ్య ఇటీవల ఈ కౌంటర్స్లో కూడా సెల్లింగ్ మొదలైంది. నిన్న కూడా మనం గమనిస్తే టీసీఎస్ నిఫ్టీ ఫాల్లో 25 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది, రిలయన్స్ ఇండస్ట్రీస్ 24 పాయింట్స్, అలాగే ఇన్ఫోసిస్ 17 పాయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 13 పాయింట్స్. ఇలా బ్లూ చిప్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది కొనసాగుతోంది. అండ్ దిస్ ఈజ్ ఏ మ్యాక్రో కరెక్షన్, అంటే ఒక పెద్ద కరెక్షన్ ఇది. సో ఆల్రెడీ నిఫ్టీ మోర్ దాన్ 10% నష్టపోయింది పీక్స్ నుంచి. సో 20% వరకు నష్టపోయే అవకాశాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే మనం ఒక 1700 పాయింట్స్ ర్యాలీ గమనించామో జూలై ఆగస్టు నెలల్లో, సో అక్కడ నుంచి నిఫ్టీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% కరెక్ట్ అయింది. అండ్ చాలా స్టాక్స్ 52-week lows దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఆయిల్ అండ్ ఎఫ్ఎస్ డెట్ మార్కెట్ పరిణామాల కంటే కూడా క్రూడ్ రూపీ ఫాల్ అనేది, క్రూడ్ పెరగటం రూపీ ఫాల్ కావడం అనేది మార్కెట్స్ను చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేయబోతుంది. అఫ్కోర్స్ ప్యానిక్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా రివార్డ్స్ ఉంటాయి, బహుమతి. కానీ ఎప్పుడు ఉంటాయి? 1 year, 2 years, 3 years డౌన్ ది లైన్ ఇప్పుడు కొనుక్కుంటే. అండ్ కీప్ యువర్ స్టాక్ ఐడియాస్ ఇన్ రెడీ అండ్ స్టార్ట్ బయింగ్. మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా 5%, 5%, నాట్ ఇన్ 3-4 installments, బట్ కీప్ 20 installments. సో అలా కొద్దిగా కొనుక్కోవటం ఒకటే మనం చేయగలిగింది. అంతకుమించి అండ్ స్టే అవే ఫ్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన స్టాక్స్కి ప్రస్తుతానికి దూరంగా ఉండండి, ఏమి హడావుడు లేదు ఆ స్టాక్స్ని. అలాగే మన ఇటీవల వర్క్షాప్స్లో ఇచ్చిన స్టాక్స్ కొన్ని మీకు అంది ఉంటాయి. సో అటువంటి స్టాక్స్ లిస్ట్ దగ్గర పెట్టుకోండి, ఒక 15-20 stocks, వాటిలో మీకు నచ్చిన సెక్టర్స్ నుంచి నచ్చిన కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని అందులోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు. మీరు కూడా హోంవర్క్ చేయండి, యూ హ్యావ్ యువర్ ఓన్ స్టాక్ పిక్స్ అండ్ దెన్ గెట్ రెడీ టు ఇన్వెస్ట్.
అనలిస్ట్ అంటున్నాడు తెలుసుకుందాం. సో ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి? మార్కెట్స్ అయితే చాలా చాలా నెగిటివ్ గా కనిపిస్తున్నాయి ప్రస్తుతం. కంప్లీట్లీ అగ్రీ విత్ యూ సార్. ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పినట్టు ఐ థింక్ ఒకటి రెండు ప్రైస్ పాయింట్స్ కాదండి, వీ హావ్ టు లైక్ యూనో ట్రాన్స్ వైజ్ బయింగ్ అయితే డెఫినెట్లీ ఇట్లాంటి దాంట్లో బాగా కనబడుతుందండి. అండ్ మీ టైమ్ హారిజన్ అయితే డెఫినెట్లీ పెంచుకోవాలండి. ఇట్స్ నాట్ లైక్ యూనో ఇప్పుడు 2-3 మంత్స్ లో ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. సో డెఫినెట్లీ మీ టైమ్ హారిజన్ అయితే అట్లీస్ట్ 1-2 ఇయర్స్ అనే యాంగిల్ లోనే ఉండాలి. సో ఇప్పుడు ఎకనామిక్స్ వైజ్ వస్తే అండి, డెఫినెట్లీ మనం ఒక ఇంతకుముందు మనం 2.48 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ వెళ్ళిందండి ఇండియన్ మార్కెట్స్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు అది వీఆర్ నో లాంగర్ లైక్ $2 trillion మార్కెట్ క్యాప్ ఉన్న ఎకానమీ అయితే కాదు. వీఆర్ లైక్ 1.98, మన ఆల్ టైమ్ హై వచ్చేసి 2.48, ఇప్పుడు 1.98 trillion దగ్గర ఉన్నాం మనం, ఇంక్లూడింగ్ మనకి దాని తర్వాత కొత్త ఐపీఓస్ వచ్చాయి అయినా కూడా. షోస్ దట్ దేర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ నెగిటివిటీ అండ్ ఆల్మోస్ట్ 2 trillion అనేది కొద్దిగా సెంటిమెంటల్ లాగా ఉండిందండి ఈ రోజు. సో అది నిన్న బ్రీచ్ అయింది. ఇంకా ఇప్పుడు మనకి నెక్స్ట్ ట్రిగర్ అయితే డెఫినెట్లీ అండి ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో రేపు 5th రోజు ఏదైతే ఉందో, అక్కడ నుంచి ఆర్బీఐ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో, ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఏదైనా తీసుకుంటుందా, స్ట్రింజెంట్ యాక్షన్ అని ఎలాంటి టోన్ ఉండబోతుంది, హాకీష్ డావిష్ అని డెఫినెట్లీ న్యూట్రల్ స్టాన్స్ కానీ డావిష్ కానీ ఉండే అవకాశం అయితే కనబడట్లేదు ఇప్పుడున్న పొజిషన్స్ లో. సో కొద్దిగా అదొకటి వేచి చూడాల్సిందేనండి. అండ్ మనం ఎన్బిఎఫ్సి ఇంతకుముందు వసంత్ గారు అన్నట్టు ఎన్బిఎఫ్సీస్ బ్యాంకింగ్ సైడ్ వెళ్ళకపోవడమే మంచిదండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. లెట్స్ టేక్ సమ్ టైమ్, ఒక కొద్దిగా పాస్ తీసుకుని యా డెఫినెట్లీ వెల్త్ క్రియేటర్స్ అండి ఆ సెక్టర్ నుంచి, కాకపోతే ఏంటంటే టైమ్ ఇస్ నాట్ రైట్, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఇంకా రిజల్ట్స్ పరంగా వస్తే మన నెక్స్ట్ ట్రిగర్ అని చెప్పుకోవచ్చు. మనకి బాటమ్ ఫామ్ అయినా ఆర్ కొద్దిగా స్టెబిలిటీ ఎక్కడైనా క్రియేట్ అవుతుందంటే మన రిజల్ట్స్ నుంచి అది రీజన్ అవుతుందండి. సో ఆటో సెక్టర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డూ గుడ్ అండి, బికాస్ ఈ గ్లోబల్ ట్రేడ్ వార్స్ కానివ్వండి మనం చూస్తున్నాం ఎక్స్పోజర్స్ అవుతుందో, ప్లస్ దాంతోపాటు సేల్స్ కూడా తగ్గాయి మనకి. ఆటో నెంబర్స్ కూడా లాస్ట్ 3 మంత్స్ లో నుంచి కూడా కొద్దిగా ఆశాజనకంగా అయితే రాలేదండి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ట్రేడ్ వార్స్ కానివ్వండి, రూపీ డిప్రిషియేటింగ్ కానివ్వండి, ఎట్సెట్రా ఎట్సెట్రా. అండ్ దాంతోపాటు సిమెంట్ అయితే ఐ థింక్ ఇట్స్ కనట్టు లిటిల్ బిట్ ఓకే అని చెప్తానండి. కన్స్ట్రక్షన్ సెక్టర్ కూడా ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డర్ బుకింగ్ అయితే జరుగుతుంది, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర కొద్దిగా లాగ్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే రెవెన్యూ రిజల్ట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి కన్స్ట్రక్షన్ స్టిల్ ఓకే అని చెప్తాను. ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ మనం ఇంతకుముందు చెప్పినట్టే అండి, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు అవాయిడ్ ఫర్ నౌ. అండ్ కమింగ్ టు కెమికల్స్, దిస్ ఈస్ సమ్ సెక్టర్, ఒక ఈ సెక్టర్ కొద్దిగా పాజిటివ్ గా ప్లే చేయబోతుంది అనేది ఒకటి అంచనా అండి. ఈ సెక్టర్ ఈ క్వార్టర్ నుంచి మంచి రిజల్ట్స్ రాబోతుంది అనేది. అండ్ దీంతో పాటు ఎఫ్ఎంసీజీ కూడా కొద్దిగా వాల్యూమ్స్ పరంగా గ్రోత్ చూపిస్తుంది, బట్ స్టాక్ ప్రైస్ లో పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్స్. ఓవర్ అండ్ అబో ఓవరాల్ గా అయితే ఐ థింక్ మార్కెట్ లైక్ స్టేటస్ కో అని చెప్తానండి. యూ స్టే పుట్ అండి, కొత్త పొజిషన్స్ అయితే డెఫినెట్లీ తీసుకోవద్దు. అండ్ వెయిట్ చేయమని చెప్తానండి, కొద్దిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి బాటమ్ కానివ్వండి, కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఐ థింక్ యూ కెన్ బై ఇన్ ట్రాన్స్ వైజ్. సో ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూడబోతున్నాం మనం. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ లో ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి, మేబీ సెకండ్ హాఫ్ లో ఏదైనా రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఒకటండి, ఇప్పుడు ఈ రోజు గ్యాప్ డౌన్ అనేది ఈ మధ్యకాలపు లోజ్ ని హిట్ చేస్తాము, అంటే ఈ రోజు గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఆ సెకండ్ హాఫ్ లో ఒక లాంగ్ పొజిషన్స్ వెళ్ళాలి అంటే మాత్రం మార్కెట్స్ అంటే అక్కడ ఆగు, ఒక లెవెల్ ఆగితే ఓకేనండి, ఇంకా లెవెల్ కట్ అయితే మనకి ఫ్రీ ఫాల్ అనేది చూస్తుంటాం స్టాక్స్ లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండమని చెప్తాను. ఈవెన్ ఈ రోజు గ్యాప్ డౌన్ వచ్చినాక కొంచెం ర్యాలీస్ కానీ వస్తే, ఏవైతే ఫ్యూ స్టాక్స్ లో షార్ట్ కవరింగ్ లో అటువంటి జరిగిన స్టాక్స్ లేదా ర్యాలీ వచ్చిన స్టాక్స్ లో సెల్లింగ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ రోజు గ్యాప్ డౌన్ ఒక 100 పాయింట్స్ 120 పాయింట్స్ వస్తుంది కాబట్టి తర్వాత ఇమీడియట్ గా సెల్లింగ్ అనేది కొంచెం మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సెల్లింగ్ ప్రెషర్ తట్టుకొని మార్కెట్ చిన్న షార్ట్ కవరింగ్స్ వస్తే తప్ప పెద్దగా ర్యాలీస్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ఇంట్రాడే పరంగా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఈవెన్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. అంటే లైక్ కొన్ని స్టాక్స్ ఇన్ని రోజులు మనకి అవుట్ పర్ఫామ్ చేసిన ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్ ని ర్యాలీస్ లో సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండి, ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో అన్నింటి రోజు కొంచెం షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది. మళ్ళీ ఈ రోజు ఈ స్టాక్ లో ఒక వీక్నెస్ అనేది రావచ్చు, 820 దాకా రావచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీస్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. జస్ట్ మనకి అటు రెండు కారణాలు, అటు రిజల్ట్ ఒకటి కారణంగా పెరగవచ్చు, ప్లస్ ఇటు రూపీ అనేది వీక్ అవ్వచ్చు, అదొక కారణం అని చెప్పొచ్చు. మళ్ళీ ఇంకో కమాటి స్టాక్స్ లో కొంచెం అప్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం చూస్తున్నాము బేస్ మెటల్స్ లైక్ అల్యూమినియం 148 బాస్కెట్ లో ఉండేది ఇండియన్ బాస్కెట్, ఈ రోజు 168, ఒక 2 డేస్ లోనే ఒక 20 రూపీస్ దాకా మనం గెయిన్ కావడం చూసాము. అదేవిధంగా అదర్ బేస్ మెటల్స్ అన్ని కూడా పెరిగాయి. కాబట్టి హిండాల్కో అండ్ వేదాంత లాంటి స్టాక్స్ ని జస్ట్ ఒక చిన్న ప్రాఫిట్స్ కోసం బై చేసుకోవచ్చు. అయితే మార్కెట్స్ ఈ సెల్లింగ్ ఉన్నప్పుడు అవి కూడా కొంచెం కరెక్ట్ అవుతాయి, చాలా జాగ్రత్తగా ఉన్నామని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం చూసాము ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ తర్వాత మళ్ళీ నిన్న ఒక డౌన్ ట్రెండ్కి వచ్చింది. ఇక 24,400 నుంచి 600 లెవెల్స్ ని పొజిషనల్ ట్రేడింగ్ పరంగా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసే వాళ్ళు 25,240 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకొని మనకి డౌన్ సైడ్ 24,400 ఆ లెవెల్స్ కోసం వెయిట్ చేయమంటాను. ఇంకా నిఫ్టీ పరంగా కానీ చూసుకుంటే మనకి నిఫ్టీ ఈ రోజు 10,850
నుంచి ఒక 100 పాయింట్స్ అంటే 10,650 ఆ లెవెల్స్ ను కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. 620 ఆ లెవెల్స్ మనకి కొంచెం సపోర్ట్ లభించే అవకాశం కనపడుతుంది. సో అండ్ మనందరికీ తెలుసు లాస్ట్ వన్ మంత్ లో నిఫ్టీ 7% క్షీణించింది. అయితే కొన్ని స్టాక్స్ మాత్రం రాక్ సాలిడ్ గా అట్లా నిలబడ్డాయి. అఫ్ కోర్స్ ఈ స్టాక్స్ లో కూడా రాబోయే రోజుల్లో సెల్లింగ్ వచ్చే అవకాశాలు త్రోసిపచ్చలేం. అటువంటి స్టాక్స్ లో మనకు కనిపిస్తున్న ఎలాంటి టెక్నాలజీ సర్వీసెస్ ఈ స్టాక్ లాస్ట్ September 15th నుంచి కనుక మనం గమనిస్తే 5.6% పెరిగింది. అలాగే టీసీఎస్ 5% పెరిగింది. సైంట్ వన్ ఆఫ్ అవర్ వర్క్ షాప్ రికమెండేషన్స్ 4% పెరిగింది. దీపక్ నైట్రేట్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ 2% పెరిగింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2% పెరిగింది. బయోకాన్ 0.5% పెరిగింది ఈ మార్కెట్ లో కూడా. అండ్ కొన్ని స్టాక్స్ చాలా తక్కువ నష్టపోయాయి. ఫర్ ఇన్స్టాన్స్ హిందుస్థాన్ యూనిలివర్ ఫ్లాట్ గా ఉంది. జెన్సార్ టెక్నాలజీస్ ఫ్లాట్ గా ఉంది. ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ ఏఐఏ ఇంజనీరింగ్ దివీస్ ల్యాబ్స్ యునైటెడ్ బ్రివరీస్ ఇవి స్వల్పంగా నష్టపోయాయి లాస్ట్ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి. కాబట్టి ఎటువంటి మార్కెట్ లో అయినా కొంత సాలిడ్ పెర్ఫార్మెన్స్ కనపరిచే స్టాక్స్ కొన్ని ఉంటాయి. అటువంటివి మన పోర్ట్ఫోలియోస్ ని కాపాడుతుంటాయి. కాలర్స్ లైన్ ఉన్నారు. మహేశ్వరరావు ఫస్ట్ కాలర్. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నాకు 4 ఎస్ఐపీలు ఉన్నాయండి. 6 నెలల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. 4 ఎస్ఐపీలు ఒక్కొక్కటి 2,000 చొప్పున ఎస్ఐపి మంత్లీ ప్రీమియం ఉంది సార్. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే నేను సొంతంగా ఆలోచించుకొని ఇప్పుడిప్పుడు మార్కెట్ డౌన్ అవుతో అప్పుడప్పుడు 1,000 రూపాయలు 500 టాప్ అప్ వేస్తున్నాను సార్. 4లో ఎస్ఎల్ మల్టీ క్యాప్ ఒకటి, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఒకటి, హెచ్డిఎఫ్సి రిటైర్మెంట్, ఎస్బీఐ బ్లూ చిప్ అండి సార్. నాది ఈ అన్నిటికీ కూడా ఎప్పుడు మార్కెట్ 100, 200 పాయింట్లు 300 పాయింట్లు ఎప్పుడు పడితే అప్పుడప్పుడు నేను టాప్ అప్ వేస్తున్నాను. ఇలా వేయడం మంచిది అంటారా? మంచిదే కదా. మంచిది కాదని ఎలా అంటాం? మీరు మార్కెట్ తగ్గినప్పుడు కొంచెం టాప్ అప్ ఇంకొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు అంతే కదా? అవును సార్. మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా 1 గంట ఆ టైంలో చూసుకొని మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు వేసుకుంటున్నాను. అంటే మీరు ఏంటి రోజు ఎస్ఐపీ చేస్తున్నారు ఏంటి? లేదు సార్, మంత్లీ ఎస్ఐపీ. మంత్లీ అయితే ఏం చేస్తానంటే మంత్ ఒక నెలలో ఒక 10,000 రూపాయలు మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నాను. ఆ నెల మొత్తంలో ఇప్పుడు మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడప్పుడు 1,000, 500 అలా టాప్ అప్ చేసుకుంటున్నాను. ఓకే అండి, నో ప్రాబ్లం, కంటిన్యూ దట్. అండ్ వీలున్నంత పెద్ద మొత్తాన్ని కూడా మీరు అప్పుడప్పుడు బాగా ఫాలో వచ్చినప్పుడు, క్రాష్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంచుకోండి. సమ్ టైమ్స్ లాంగ్సమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చేసినట్లయితే మరింత బెటర్ రిటర్న్స్ ఉంటాయి. అండ్ ఫాలింగ్ మార్కెట్స్ లో కొనడానికి డబ్బులు ఉండడం అంత సుఖం ఇంకోటి లేదు. అటువంటి అవకాశం కొద్ది మందికే ఉంటుంది. చాలా మంది ప్యానిక్ అయిపోయి మార్కెట్స్ నుంచి పారిపోతారు. బట్ మార్కెట్స్ లో ఎప్పుడూ ఉండాల్సిందే మనం. అలా అని చెప్పేసి హడావుడిగా కొనమని కాదు, కొనుగోలు చేయమని కాదు ఎగబడి, బట్ స్థిమితంగా ఆలోచిస్తూ మంచి స్టాక్ పికింగ్ చేయగలిగితే డెఫినెట్లీ మంచి గోల్డ్ మైన్ లాంటి ఆపర్చునిటీస్ మనకు దొరుకుతాయి. ఇవాళ కార్యక్రమం 9 గంటల వరకే ఉంటుంది. సో ఈలోగా వీలైనన్ని కాల్స్ మెయిల్స్ చేస్తున్నా, చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. మెయిల్స్ అందా మనకు భావన అడుగుతున్నారు. రైన్ ఇండస్ట్రీస్ కొనాలట 450 రూపాయలు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా, ఇంకా మరింత కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా? రైన్ ఇండస్ట్రీస్ మీరు ఇప్పుడే వద్దండి, వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి స్టాక్స్ అనేది మార్కెట్ సపోర్ట్ చేయాలి. ఫస్ట్ స్టాక్ పెరగాలంటే మార్కెట్ సపోర్ట్ లేదు కాబట్టి ప్రైస్ కరెక్షన్ అంటామండి. ఈ ప్రైస్ కరెక్షన్ అనేది ఇంకొన్ని రోజులు కొనసాగవచ్చు. ఎందుకంటే ఈ రోజులు 180 ఉంది, ఆ లెవెల్ కూడా కట్ అయింది కాబట్టి 180 పైన సస్టైన్ కావట్లేదు కాబట్టి మరింత వీక్నెస్ వచ్చింది. మీరు వెయిట్ చేయండి, ఇంకా కొంచెం కరెక్షన్ రావచ్చు, వెయిట్ చేయండి. ఇప్పుడే యావరేజ్ అయితే వద్దని చెప్తానండి. ఓకే, కాలర్ లైన్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, ఈ కజారియా సిరామిక్స్, ఏషియన్ గ్రాండ్ రెండిట్లో ఏది చూస్ చేసుకోవచ్చు సార్? ప్రెసెంట్ లెవెల్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడే ఫ్రెష్ బయింగ్ చేయాలంటే ఏది చూస్ చేసుకోవచ్చు? ఏషియన్ గ్రాండ్, కజారియా సిరామిక్స్, రెండిట్లో ఏది బెటర్ కంపెనీ? సో మీరు మంచి సెక్టర్ ని చూస్ చేసుకున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ వే టు సెలెక్ట్ అని చెప్తాను. ఈ రెండిట్లో కజారియా సిరామిక్స్ ఇస్ అండ్ బెటర్ ఫిట్ అని చెప్తానండి. బికాస్ ఆఫ్ మనకి కొద్దిగా సేఫ్టీ ఆఫ్ కంఫర్ట్ ఉంటుందండి. అక్కడ మనకి రేషియోస్ కూడా బాగుంటాయి, ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. గో విత్ కజారియా సిరామిక్స్ అండి. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎ బెటర్ బ్రాండ్ వాల్యూ, అది కూడా పరిగణలోకి తీసుకుంటే కజారియా లుక్స్ టు బి విన్నర్. ఆటో ఆన్సిలరీ స్టాక్స్ ఏదైనా రికమెండ్ చేయమంటున్నారు వెంకట సుధీర్ కుమార్. ఇటువంటి స్టాక్ ని మీరు రికమెండ్ చేస్తారు? సో ఆటో ఆన్సిలరీ అండి, ఇప్పుడైతే డెఫినెట్లీ మీ టైం ఫ్రేమ్ అయితే అట్లీస్ట్ 1 to 1.5 ఇయర్ ఉండాలండి. చాలా స్టాక్స్ కూడా కరెక్ట్ అయ్యాయండి వాల్యుయేషన్ యాంగిల్ లో చూసుకుంటే.
ఎక్కువ కరెక్ట్ అయిన స్టాక్స్ చాలా స్ట్రాంగ్ స్టాక్స్ రెండు ఉన్నాయండి. ఒకటి మదర్స్ అండ్ సోమి 240-250 రేంజ్ లో దొరుకుతుందండి. ఇట్స్ ఎ స్టాక్ లైక్ యూనో ఆల్మోస్ట్ లైక్ అక్విజిషన్ కింగ్ అని చెప్తాం మనం. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. అండ్ దాంతో పాటు భారత్ ఫోర్జ్ అండి. ఈ రెండు కూడా ట్రేడ్ వార్స్ ఇష్యూస్ లో కొద్దిగా కరెక్ట్ ఎక్కువ అయ్యాయండి, ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. ఒక్కసారి రిజాల్వ్ అవ్వగానే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్, గో విత్ దీస్ టూ స్టాక్స్ అండి, భారత్ ఫోర్జ్ అండ్ మదర్స్ అండ్ సోమి. ఓకే, తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు అక్షిత్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నేను ఒక రెండు స్టాక్స్ తీసుకున్నాను సార్ ఆల్రెడీ, ఒక 3 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేసి తీసుకున్నాను. ఒకటి యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ రెయిల్ ఇండస్ట్రీస్, రెండు కూడా తీసుకున్నాను. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వచ్చేసి 175 దగ్గర తీసుకున్నాను సార్, రెయిల్ ఇండస్ట్రీస్ 200 దగ్గర తీసుకున్నాను. సో ఈ రెండు హోల్డ్ చేయమంటారా లేకుంటే సో ఏం సార్ దీని పరిస్థితి ఏంటి అనేది ఒకసారి. ఓకే, రెండు ఏం చేయాలి? రెండు చూడండి, రెండు కూడా మీరు అంటే స్టాక్ పరంగా ఓకేనండి, కాకపోతే ఏంటంటే ప్రైస్ పరంగా మీరు కరెక్ట్ గా తీసుకోలేదని చెప్తానండి. ఎందుకంటే మీరు హైస్ లో తీసుకున్నారు రెండు కూడా, బాగా పెరిగిన తర్వాత మీరు తీసుకున్నారు. ఇప్పుడు చూస్తున్నాము బాగా స్టాక్స్ అన్ని కూడా బాగా పడిపోయినాయి. హోల్డ్ చేయండి, చేయాల్సింది ఏం లేదు. అయితే మీ ప్రైసెస్ రావడం 170 యాక్షన్ కన్స్ట్రక్షన్ రావడం ఇమీడియట్ గా రాకపోవచ్చు. అదేవిధంగా మనకి రేంజ్ 400 రూపీస్ రావడం అనేది ఇమీడియట్ రాకపోవచ్చు. మీరు కొంత రెండు స్టాక్స్ ని కూడా యాడ్ చేసుకోండి, పర్లేదు, లాంగ్ టర్మ్ కి యాడ్ చేసుకోమని చెప్తాను. అయితే ఇప్పుడే కాదు, కొంచెం ఆగండి. మన యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా 100 బిలో వచ్చింది, ఇది 45 నుంచి ర్యాలీ చూసాము కాబట్టి కొంచెం ఈ కరెక్షన్స్ లో యావరేజ్ చేసుకోండి. అయితే ఒక పని చేయండి, కొంచెం కొంచెం మంత్లీ బేసిస్ లో మీరు యావరేజ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ కి రెండు కూడా హోల్డ్ చేయండి, యావరేజ్ కూడా చేసుకోండి. ఓకే, తర్వాత మెయిల్ హేమారెడ్డి, బ్యాంక్ నిఫ్టీ 25,200 కాల్ తీస్తున్నారట, ఇంకా కొనుక్కోవచ్చా? ఒకటండి, ఇప్పుడు మార్కెట్స్ కి చాలా నెగిటివ్ ఉంది, మరీ ముఖ్యంగా బ్యాంక్స్ స్టాక్స్ కి ఈ విధంగా రూపీ వీక్ అవడం చాలా నెగిటివ్ అండి. దానికి తోడు అటు కమాడిటీస్ పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. మీరు ఇంకా పుట్స్ ఇంకా కాల్స్ తీసుకోవడం అనేది రాంగ్ స్ట్రాటజీ అవుతుందండి. మీరు పెరిగినప్పుడల్లా కూడా మనం చెప్తూనే ఉన్నాం పుట్లు తీసుకోమని చెప్తూనే ఉన్నాం. మార్కెట్స్ లో అయితే పెద్ద అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఉన్న కాల్ ని మీరు జాగ్రత్తగా పెరిగినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో అమ్ముకోవడానికి ప్రయత్నించమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు ఖమ్మం నుంచి నవీన్. హలో సార్, అడగండి నవీన్. సార్ ఎల్జీ బాలకృష్ణ ఒకటి హెచ్ఎస్ఐఎల్ సార్, ఎల్జీ బాలకృష్ణ నేను 550 తీసుకున్నాను సార్, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అదొకటి హెచ్ఎస్ఐఎల్ సార్, లాంగ్ టర్మ్ కోసం ఎక్కువ. ఎలా ఉంటాయి రెండు స్టాక్స్? సో ఎల్జీ బాలకృష్ణ తీసుకున్నారండి మీరు, ఇప్పుడైతే సిచ్యువేషన్ నాట్ ఫేవరబుల్ అని చెప్తానండి. కాకపోతే లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్ లో సబ్జూడ్ గా ఉంటుందండి ఈ స్టాక్. సో నా సజెషన్ వచ్చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి ఈ స్టాక్ ని ఎల్జీ బాలకృష్ణను. కమింగ్ టు హెచ్ఎస్ఐఎల్, ఐ డోంట్ హ్యావ్ నో పాజిటివ్ వ్యూ ఆన్ హెచ్ఎస్ఐఎల్ అండి. అట్లీస్ట్ ఇన్ ద షార్ట్ టర్మ్ గ్రోత్ యాంగిల్ లో సబ్జూడ్ గా కనబడుతుంది అండ్ రేషియోస్ కూడా కొద్దిగా ఇన్ఫాక్ట్ రేషియోస్ కూడా కొద్దిగా సబ్జూడ్ గా కనబడతా ఉంటాయి. ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కువ అండి. నా సజెషన్ అయితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. హెచ్ఎస్ఐఎల్ కూడా రాజలక్ష్మి ఎమండమ్ కొనట ఇంకా యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ ఈ ప్రైస్ లో? కరెక్షన్ ఉంటుందా? ఆల్రెడీ మంచి కరెక్షన్ స్టార్ట్ అయిందండి, 950s 980 లెవెల్స్ నుంచి 780-200 పాయింట్స్ పడింది. ఇంకా కొంచెం కరెక్షన్ బ్యాక్ టు మళ్ళీ పాత లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం మనం కొట్టిపారేలేమండి. ఎందుకంటే ఒకే 200 పాయింట్స్ తక్కువ టైంలో పడింది కాబట్టి ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఉన్న కొనుక్కోవచ్చు అండి, మీరు డెఫినెట్ గా కొనుక్కోమంటాను. స్టార్ట్ చేయండి, బయింగ్ స్టార్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా మీకు ఒక మంత్లీ బేసిస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్ అండి. ఈవెన్ మన మ్యూచువల్ ఫండ్ లాగా ఈ స్టాక్స్ ని కూడా కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే ఏది బాటం ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి బయింగ్ స్టార్ట్ చేయండి. ఈ కరెక్షన్స్ మీరు 100 షేర్లు కొనుక్కోవాలనుకుంటే 10-10 షేర్లు చొప్పున కొంటూ. సో గ్రాఫైట్ ఇండియా 1000 రూపాయలు కొన్నారు వాసుదేవ మురళి, సువేన్ లైఫ్ సైన్సెస్ 330 లో. సో రెండు యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ. సువేన్ డెఫినెట్లీ ట్రై చేయమని చెప్తానండి. మీరు ప్రైసింగ్ యాంగిల్ లో చూస్తే కూడా పాజిటివ్ గా కనబడుతుందండి అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ చూసినా కూడా చాలా పాజిటివ్ కనబడుతుంది. సువేన్ అయితే డెఫినెట్లీ ఎస్. మీరు గ్రాఫైట్ ఇండియా కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. 100,000 లెవెల్స్ లో ఉన్నారు, ఒక 15% లాస్ లో ఉన్నారండి. ఇన్ఫాక్ట్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. మార్కెట్స్ కొద్ది స్టెబిలైజ్ అయిన తర్వాత యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. కంపెనీ ఫండమెంటల్ వైజ్ గా ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ, కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ చేస్తే మార్కెట్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత తీసుకుంటే ఐ థింక్ యూల్ బి అన్ సేఫ్ అమౌంట్. సో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ వాళ్ళ వాళ్ళ కెరీర్స్ కి సంబంధించి ఉజ్వల భవిష్యత్ ఉండాలి అనే ఉద్దేశంతో TV5 అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ కార్యక్రమంలో ప్రధానమైన భాగం, ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయిన వెబ్సైట్ ను
apcollegeconnect.com ఈ వెబ్సైట్ ను నిన్న టీవీ ఫైవ్ స్టూడియోస్ లో టీవీ ఫైవ్ ఎండి రవీంద్రనాథ్ గారు, అలాగే ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సిఇఓ విని పాత్రో వీళ్ళిద్దరూ కలిసి ఉభయలు కలిసి విడుదల చేశారు, ఆవిష్కరించారు వెబ్సైట్ ని. సో ఆ వెబ్సైట్ ఆవిష్కరణతో పాటు ఒక స్టార్ట్అప్ ఛాలెంజ్, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ స్టార్ట్అప్ ఛాలెంజ్ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు కాలేజ్ కనెక్ట్ నిర్వహించిన 13 ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం ఇది ప్రస్తుతానికి. రాబోయే రోజుల్లో అందుకనే మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, మీరు కూడా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో, సో దట్ మీ విద్యార్థులకు మల్టిపుల్ బెనిఫిట్స్, అవి ఇంటర్న్షిప్స్ దగ్గర నుంచి జాబ్స్ దగ్గర నుంచి ఇలాంటి స్టార్ట్అప్ ఛాలెంజెస్ వరకు పార్టిసిపేట్ చేసే ఒక సువర్ణ అవకాశం టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. మీకు ఇంటర్న్షిప్స్ కావాలన్నా, జాబ్ మేడాస్ కావాలన్నా కూడా కాలేజ్ కనెక్ట్ ఈజ్ ఏ రాచబాట. సో ఈ మార్గంలో అందరూ నడవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వెబ్సైట్ ఆవిష్కరణతో పాటు ఇతర స్టార్ట్అప్ ఛాలెంజ్కి సంబంధించిన వివరాలతో కూడిన కార్యక్రమాన్ని ఒక బ్రేక్ తర్వాత చూద్దాం.